నమస్తే రమగారు. నమస్తే చెయ్య. రమగారు, భవిష్యత్ ఏంటో తెలియదు మనకి. భవిష్యత్ ఎందుకండి, నెక్స్ట్ మరుక్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. కానీ భవిష్యత్ మీద విపరీతమైన కోరిక, ఆశ ఉంటూ ఉంటాయి. వీటికి సంబంధించి ఏమన్నా కథ ఉందా? భవిష్యత్ అంటే రేపేం జరుగుతుందో తెలియదు కదా. తెలియదు, అంతా విధి చేతుల్లో ఉంటుంది. మనం రేపటికి ఎల్లుండి అవతల రెండు బోల్డ్ ప్లాన్ చేస్తాం వచ్చే సంవత్సరం. బట్టతల ఇప్పుడు సమస్యే కాదు, ఎటువంటి నొప్పి లేకుండా శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. నెక్స్ట్ ఇయర్ 5 ఇయర్స్ ప్లాన్ కూడా చేస్తారు. చాలా మంది 5 ఇయర్స్ ప్లాన్ చేసుకుంటారు. అసలు ఒక్కొక్కళ్ళు అయితే పెళ్లి ఏముంది, పెళ్లి చేసుకోవటం 3 ఇయర్స్ వరకు నో పిల్లలు, ఆ తర్వాత పిల్లలు, 5 ఇయర్స్కి ఇల్లు, 6 ఇయర్స్కి ఇంకోటేదో, 7 ఇయర్స్కి వరల్డ్ టూరు, 10 ఇయర్స్కి అదేమిటో బోల్డ్. ఒక చిన్న టర్న్ చాలు, ఇటు వెళ్ళిపోతుందో తెలీదు లైఫ్, ఏ పక్కకైనా వెళ్ళిపోవచ్చు అది. కాకపోతే ప్లానింగ్ అంటూ ఉండాలి కదా, ఎంతో కొంత ప్లానింగ్ డెఫినెట్గా ఉండాలి, అది తప్పదు. కాకపోతే ఈ విధి విలాసం అనేది ఒకటి ఉంటుంది చూడు, దాని మీద కొంచెం మనం ట్రస్ట్ కలిగి ఉండాలి. ప్లాన్ చేసుకో, ఇదే జరుగుతుందని ప్రగాఢంగా నమ్మద్దు, ప్లాన్ టెంటేటివ్గా ఓకే. ఇప్పుడు ఇలా జరిగేదని మనం కొన్ని కొన్ని కథలు చూస్తున్నాం విచిత్రంగా. లాస్ట్ ఇయర్ చూస్తాం, పిల్లాడు ఏదో ఫెయిల్ అయిపోయాడు, వాళ్ళ ఇంట్లో మా వాడికి సరిగ్గా మార్కులు రాలేదు, వాడు ఏమిటో వాళ్ళ ఇంట్లో ఏంటి, వాళ్ళ అబ్బాయి చాలా అధ్వాన స్థితిలో ఉన్నాడు, వాళ్ళంతా చాలా దుఃఖంలో ఉన్నారనుకుంటాం. వచ్చే సంవత్సరం వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటాడు, పిల్ల పెళ్లి కుదిరిపోతుంది ఇక్కడ. అది అలా ఈ ఉసూరు మియాల్లాగా ఉండే భార్యాభర్తలు టింగు రంగామని కనిపిస్తారు మనకి. అవును, ఇలాంటివి కనపడతాయి. ఓ బ్రహ్మాండంగా వేసి వేయమని ఉన్నారు, ఎంత బాగుందో సూపర్, వాళ్ళ అబ్బాయి భలే చదువుకున్నాడు, బ్రహ్మాండంగా వాడికి ఐఏఎస్ వచ్చేస్తుంది, దామిడేం డిస్కనుకుంటాం, ఏం ఉండదు అక్కడ. చివరికి ఏమవుతుంది, అసలు ఐఏఎస్ ఏమిటో ఐపీఎస్ అయిపోతాడు అనుకున్న పిల్లాడు మామూలుగా ఏదో మామూలు ఉద్యోగంలో 5000 రూపాయల ఉద్యోగంలో చేరిపోతాడు. వీళ్ళకి బోల్డ్ డబ్బులు ఉన్నాయి, బోల్డ్ అది ఉంది ఇది ఉంది అని అనుకుంటే సడన్గా భార్య భర్త నీకు నాకు పడదు రామ్ రామ్ అని చెరో పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు కనిపిస్తారు. చెప్పలేకపోతాం మనం ఒకటి అనుకుంటాం, పైవాడు ఇంకోటి అనుకుంటుంటాడు, ఏదో ప్లానింగ్స్ చేస్తూ ఉంటాం. అవును, అయితే ఇలా విధి విలాసాల మీద ఒక కథ ఉంది చెప్దాం. ఓకే, సముద్ర సూర్యుడి కథ. సముద్ర సూర్యుడు పేరు చాలా బాగుందండి, బలశాలి అనమాట వాడు. సముద్రం మీద బలశాల అలా చెప్పడానికి వీలు లేదు. ఒక పూర్వం ఒక ఏమనాలి, ఏదో ఒక ఊరు, ఒక రాజుగారు ఉన్న ఊళ్ళో సముద్ర సూర్యుడు అనే ఒక అబ్బాయి ఒక వ్యాపారస్తుల ఇంట్లో పిల్లవాడు. ఆ రాజుల కాలంలో ఏంటంటే, రాజులు ఇలా వ్యాపారాలు చేసుకునే వీళ్ళకి, గుప్తాలకి, వాళ్ళకి చాలా ధన సహాయం చేసేవాడు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ ఊళ్ళల్లో బాగా విరివిగా తయారయ్యే వస్తువుల్ని పడవల మీద, ఓడల మీద వేసుకుని సముద్రం మీద వేరే దీవులకి, వేరే రాజ్యాలకి వెళ్ళిపోయి అక్కడ ఇదంతా బోర్లేసి అక్కడ విరివిగా దొరికే వస్తువుని మళ్ళీ నింపుకుని తెచ్చేవాళ్ళు. మనకి ఇక్కడ పావలాకి అద్దకి దొరికేది అది 25 రూపాయలు అమ్ముతుంది ఆ ఊళ్ళో బిజినెస్. ఆ 25 రూపాయలు కూడా హోల్సేల్ మీద, రీటైల్లో వాడు 100లో అమ్ముకుంటాడు. అవునండి, ఇప్పుడు మనకు జరిగేదే, అప్పట్లో ఇలా సముద్ర వ్యాపారాలు నడిచేవి. ఈ సముద్ర సూర్యుడి ఆ తండ్రి కూడా ఇలాగే బిజినెస్ చేసేవాడు. కాలగతిన తల్లిదండ్రి కాలం చేశారు, పిల్లాడికి ఇల్లు వాకిలి అవి ఒక సుమారుగా పర్వాలేదు, బాగానే ఉంది. అయితే సముద్ర సూర్యుడు ఏమంటున్నాడంటే, మన పేరే సముద్ర సూర్యుడు, మనం వ్యాపారం చేయకపోవటం ఏమిటి అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు సహాయానికి. ఆయన ఏదో కొంత సహాయం చేశాడు. అంటే ఏం చేస్తారు సహాయం అంటే, ఈ ఊళ్ళో ఈ సరుకు దొరికే సరుకులు ఉంటాయి కదా బాగా తక్కువ దొరికేవి, వాళ్ళకి ముందే కబురు చేసి సముద్ర సూర్యుడు వస్తాడు, వాడికి ఇదిగా ఇచ్చేసేయండి, వతనగా అంటే అమానత్గా ముందే ఇచ్చేసేయటం డబ్బులు, వస్తువు ఇచ్చేసేయటం, డబ్బులు తర్వాత వచ్చాక ఇస్తాడు, అనామత అంటారు దాన్ని. అనామతగా రాయించి తెచ్చుకుంటాడు సరుకు, ఇది తెచ్చేసుకున్నాడు, తెచ్చుకుని పడవల మీద వేసుకున్నాడు, బయలుదేరాడు, గోల్డ్ మంది కలిసి బయలుదేరారు. మామూలుగా ఈ పడవల్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే, ఒక పడవ ఏదైనా మాట్లాడుకుంటే అందులో 50%కో 30%కో వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకా కొంచెం చిన్న పొన్న వ్యాపారాలు వాళ్ళు 3-4 కలిసి వాళ్ళు, ఆ దేశంలో ఆ రాజ్యంలో పెళ్లి సంబంధాలు లేకపోతే స్నేహ సంబంధాలు ఉన్నవాళ్ళు, ట్రిప్పులకు వెళ్ళేవాళ్ళు, రాచరిక వ్యవహారాలు చక్కబెట్టడానికి వెళ్ళే రాజాధికారులు ఉంటారు కదా, రాజ తాలూకు అధికారులు వాళ్ళు, వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇట్లా బోల్డంత మంది చేరేవాళ్ళు. ఈ వెళ్ళేసరికి అలా పడవ ఏమైంది, సముద్ర మధ్యంలోకి వెళ్ళేసరికి బ్రహ్మాండమైన తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే ఇంకేమనుకుంది, ఇదేమిటి దాక్కున్న చోట దయ్యం వచ్చినట్టు, ఏదో బతుకుదామని వ్యాపారం చేద్దామని వస్తే ఇక్కడ చావొచ్చేలాగా ఉంది, బతికుంటే బలసాకు తినచ్చు, సరుకు సంగతి గంగలో దూకొని పోనీ వెధవ సరుకు అంతే, బతుకుంటే కదా. మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చేయొచ్చని ఏం చేశాడు, తువాలు నడువు కట్టుకుని సముద్రంలోకి దూకేశాడు. ఈ లోపల నావ కాస్త మునిగిపోయింది, మునిగిన వాళ్ళు మునిగారు, తేలిన వాళ్ళు తేలేరు, ఎవరు ఎక్కడికి ఎలా తప్పించుకున్నారో తెలియదు. ఈ సముద్రంలో పడిన సూర్యుడు ఇతను ఎప్పటికీ, ఇది రాత్రి 11-12 గంటల వేళ,
అయితే ఇతనికి ఏమైందంటే ఒక గట్టి దొంగ లాంటిది ఏదో దొరికింది. బతుకు జీవుడా అని ఆ దొంగ పుచ్చుకుని ఓ పక్కకి అట్లా తోసుకుంటూ వెళ్తా మొదలెట్టాడు. సముద్రపు వాళ్ళు ఎటుంటే అటే ఎదురీదలేరు దేనికైనాను. చిన్న ఏటికి ఎదురీదటమే కష్టం. సముద్రంలో ఈతకేంది, ఏదో ఒకటి పట్టుకుని మునిగిపోకుండా ఉండటానికి ఒక సాధనం. ఆ దొంగ మీదకి చేరాడు అతను. ఆ అలాలు దీనికి కొట్టుకుంటూ కొట్టుకుంటూ మెల్లిగా ఏమైంది, ఒక తీరానికి చేరిపోయారు. ఒక దీవి తీరానికి చేరాడు. చేరాక తెల్లవారుతూ ఉండగా ఒక నీళ్ళ మట్టి మీదకి వెళ్ళిపోయింది అది. సముద్రపు అలలతో తోసుకొచ్చేస్తుంది కదా. ఎప్పుడైతే మట్టి మీదకి వెళ్తారో ఈ మనుషులు బరువెక్కిపోతారు, బరువుగా ఉంటారు కదా. నీటిలో ఉన్నప్పుడు తేలేస్తుంది అటు ఇటు. ఈ తీరానికి కొట్టేశాక మళ్ళీ లాగలేదు వెనక్కి, స్లోగా అయిపోతుంది సముద్రం తీరం మీదకి వచ్చేసరికి. ఈ అట్లా అట్లా కొట్టుకొచ్చి మట్టి మీద పడుకుని నిద్రపోయాడు. తెల్లవారు లేచి బాగా ఎండక్కాక మెలకు వచ్చి చూస్తే తను పట్టుకుని ఇక్కడికి వచ్చినది దొంగ కాదు, అదొక మగవాడి శవం, డెడ్ బాడీ. అది నీళ్ళలో కర్రలాగా బిగుసుకుపోయింది. ఇతను మునక్కండా అది కాపాడింది. సరే చూస్తే అతని నడుముకి ఏదో గుడ్డ కట్టుంది. ఆ గుడ్డ విపదీస్తే అందులో ఒక చాలా ఖరీదైన ఒక కంఠాభరణం కనపడింది అతనికి. ఏమనుకున్నాడంటే, భగవంతుడా ఎంత గొప్పవాడివి నువ్వు, విధి వీసి వైచిత్రి ఎలా ఉంటుంది, కోట్లు విలువ చేసే ఇదంతా పోయింది సంపద, పోనీ నేను బతుకున్నానంటే నన్ను బతకమని భగవంతుడు ఈ వస్తువు ఇచ్చాడు నాకు అతని ద్వారా, అమృతదేహం ద్వారా ఇది దొరికింది నాకు అని చెప్పి ఆ కంఠ చెత్తపుచ్చుకున్నాడు. కంఠె అంటే ఇట్లా మెళ్ళలో వేసుకునే వస్తువు, ఆడవాళ్ళది. సన్నటి కడ్డి ఉండి వెనకాల హుక్కు ఉండేది కంఠె, కింద ఇట్లా వెడల్పుగా ఉండి క్రమంగా సన్నగా అవుతుంది. ఈ కంఠల్లో ఏం చేస్తారంటే లోపల సన్న సన్న హోల్స్ పెట్టి వజ్రాలు ముత్యాలు అవి పోస్తారు. అందులో పోసేసరికల్లా ఆ హోల్ నుంచి మనం కదిలినప్పుడల్లా వెలుతురు తగిలి మెరుస్తూ ఉంటుంది అన్నమాట. అది రాజులలో వాడే వస్తువు. మామూలు స్వానబోటి వాళ్ళంతా గట్టి కంటెలు పెట్టుకుంటారు. ఈ బోలు కంటే అందులో వజ్రాలు పచ్చలు కెంపులు ఉన్నాయి అంటే అదేదో ఒక రాచకన్య తాలూకుది, ఎవరో రాచరికపు వస్తువు. వీడెవడో చచ్చిపోయిన వాడు ఎవడో ఏమిటో మనకేం తెలుసు. వస్తువు చేత పుచ్చుకున్నాడు, బయలుదేరాడు. సరే ఏం చేశాడంటే, ఈ సముద్ర తీరం నుంచి ముందుకెళ్తే అదొక దీవి ఏదో కొంచెం నగరంలాగా కనపడుతుంది కొద్దిగా. అట్లా నడుచుకుంటూ వెళ్ళాడు. వెళ్ళేసరికి ఒక దేవాలయం కనిపించింది. ఈ దేవాలయం దగ్గర ఏం చేశాడు, ఏదో ప్రసాదం పెడుతున్నారు, అంత ప్రసాదం తిన్నాడు. ఓ చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. నిద్రపోతే ఇది ఏం చేశాడు, రొంటిని పెట్టుకున్నాడు ఈ వస్తువుని ఇట్లా పెట్టుకున్నాడు. నిద్రలో ఒత్తిగిళ్ళేసరికి గుచ్చుకుంటాడు. గుచ్చుకుంటుంటే అతను రాత్రంతా ఎంత అలసిపోయి ఉన్నాడు ఒళ్ళు తెలియట్లేదు కదా, ఈయన ఇక్కడ దోపాడు చూడు, ఆ వస్తువుని తీసి ఇట్లా చేత పుచ్చుకుని పడుకున్నాడు. పక్కకి తిరిగి పడుకుని ఈ వస్తువు ముఖం మీదకి వచ్చేసరికల్లా ధగ 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 మెరుస్తోంది, కనపడుతుంది కదా చేతుల్లో ఉంటే. ఆ వైపున వెళ్తున్న సైనికుడు ఒకటి చూశాడు. ఏమిటి వీడు ఎవడో పడుకున్నాడు, వీడి చేతిలో ఏముందని దగ్గరికి వెళ్ళి చూసేసరికల్లా ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, ఓకే సరే చూసి ఏమనుకున్నాడు, చేయి విదిలించి చూశాడు. చూసేసరికి అలా ఆశ్చర్యపోయాడు. అదేమిటి ఆ వస్తువు, ఆ ఊరి ఆ ఊరి పేరు కలసిపురం. ఆ రాజకుమార్తె చక్రసేన అని రాజకుమార్తె. ఆ చక్రసేనది ఒక కంఠాభరణం పోయింది కొంతకాలం క్రితం. దొంగ కోసం చాలా వెతుకులాడుతున్నారు. ఆ కంఠాభరణం ఇది, దాని పిక్చర్ రాయించి పంపించారు వెతుకులాటకి. ఒక ప్రత్యేకమైన కంఠ షేపులో ఉండే ఒక కంఠాభరణం రాజకుమార్తెది. అక్కడి నుంచి దొంగ దొరికాడు, ఇంకేముందని ఈయలగొట్టాడు. ఈయన విజిలేసేసరికి అందరు చేరిపోయారు, పట్టేసుకున్నారు. ఇతను లభో దిబోం అన్నాడు, చెప్పాడు వినలా. ఏదో శవం మీద ఉంది అంటే నేను అక్కడ ఎక్కడి నుంచో వచ్చాను తమ్మద్దు, పైగా ఏమో ఫలానా ఊరి నుంచి వచ్చాను, ఏదో కాగితమో ఇంకోటో ఏమిటో ఉండాలి, ఏమీ లేవు ఇతని దగ్గర. దాంతో ఏం చేశారు రాజుగారు చూసే చూడడం ఏమిటి, మరి ఊరు శిక్షేశారు. ఊరు శిక్ష పడిపోయింది దొంగ. ఆవిడు రాజకుమార్తెను మోసం చేసి వస్తువు పట్టుకెళ్ళిపోయాడు. లోపల అంతఃపురంలోకి జ్వరబడి ఆవిడ స్నానం చేసే చోట నుంచి వస్తువు కొట్టేశాడు. ఇవన్నీ ఉన్నాయి, స్నానం చేసే చోటుకు వచ్చాడు, దొంగతనం చేశాడు, ఇన్ని రోజులు కనపడలేదు విలువైన వస్తువు, ఇన్ని అన్ని అభియోగాల మీద ఊరు శిక్ష పడింది. పడేసరికల్లా ఈ సభ ఎక్కడ జరిగింది, ఇది కొంచెం ఓపెన్గా ఉండే ప్లేస్. ఆ ఓపెన్ ప్లేస్లో ఇతని చేతిలోనే ఆ కంటి ఉంది. ఈ ఉన్న కంటెని పైనుంచి ఎగురుతున్న ఒక గద్దె తన్నుకుపోయింది. ఆ జనాలంతా హాహాకారాలు చేశారు. హాహా లేదు హూహు లేదు, పట్టుకెళ్ళిపోయింది అంతే. ఇది ఈ కంటేమో పోయింది, వీడికేమో ఊరు శిక్ష పడింది. ఇది మాత్రం ఖరారు, ఇది ఖరారే, ఇది తప్పదు కదా. ఈయన కళ్ళు మూసుకుని ఏడవడం మొదలుపెట్టాడు. భగవంతుడా ఎవడన్నా నన్ను రక్షించాలంటే ఈ లోపల ఆకాశవాణి వినపడింది. ఆ కాలం ఆకాశవాణి కాలమే పాపం. రాజా ఇతను వదిలిపెట్టు, ఇతను సముద్రచూరుడు,
వీడు ఒక వ్యాపారస్తుడు. ఆ కంఠాభరణాన్ని ఇతను దొంగిలించలేదు. కంఠాభరణాన్ని దొంగిలించిన దొంగ మీ భట్లకి భయపడి సముద్రంలో పడ్డాడు. అతని ద్వారా ఇతను దొరికింది, ఇతను నిజమే చెప్తున్నాడు అని. దాంతో రాజుగారు అయ్యయ్యో అనుకుని వస్తువు ఎలాగూ పోయింది, వీడెవడం నిరపరాధికి శిక్ష ఏమిటని శిక్ష ఆపించారు. లోపల తీసుకుపోయారు. ఓ పూట రెండు పూట్ల అతను పడుకోవడానికి అలసట తీరేదాకా ఉంచి బోల్డ్ ధనం ఇచ్చి, అనవసరంగా నాకు నీకు ఊరు శిక్ష పడి ఇంత మనస్తాపం సంభవించింది, నువ్వు మీ ఊరు వెళ్ళిపోమని మళ్ళీ డబ్బులు ఇచ్చారు. ఇచ్చేసరికల్ సరే ఏమనుకున్నాడు, అమ్మయ్య విధి నన్ను కరుణించింది, ఓసారి సముద్రంలో పడ్డా, అవును కంఠాభరణం దొరికింది, దానివల్ల జైల్లో పడబోయా, ఉరి శిక్ష పడబోయింది, మళ్ళీ డబ్బులు దొరికినాయి అని అనుకుని సంతోషించాడు. సముద్రం ఎక్కే పడవెక్కాడు సముద్రంలో. సరే అవి దాటాక సముద్రం దీని నుంచి బయటికి వచ్చాక, అంటే ఏమనాలి, నౌకాశ్రయం చేరిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఊరు వెళ్ళటానికి బాగా సమయం పడుతుంది. పూర్వం అంటే రాజుగారి వల్ల సులువుగా ఎక్కేసాడు అతను పడవ, ఇప్పుడు అంతా ఏమీ అవకాశం లేదు కదా. ఇప్పుడు ఏం చేశాడు, రాజుగారి ఇచ్చిన డబ్బు దశకం అన్ని సంచులు కట్టుకున్నాడు. ఓడలోంచి దిగిన తర్వాత వీళ్ళ ఊరు వైపు వెళ్తున్న ఒక గుంపును పట్టుకున్నాడు. ఆ గుంపుతో కలిసి వాళ్ళకు ఒక వ్యాపారస్తుల పిండు అనమాట, దాన్ని పిండి అని అంటారు. ఈ పిండితో కలిసి బయలుదేరాడు. బయలుదేరేసరికి అలా ఈ దారిలో ఏమైంది, అడవిలోకి వచ్చాక ఆ దోపిడి దొంగలు పడ్డారు వీళ్ళ మీద. వ్యాపారస్తుల దగ్గర ఓ 30-40 గుర్రాలు ఉన్నాయి, ఓ 25-30 గాడిదలు ఉన్నాయి, ఒక అర డజన్ ఏమో ఎడ్ల బళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, రథాలు అవి ఉన్నాయి. వీళ్ళ మీద దోపిడి గాళ్ళు వచ్చి పడ్డారు. పడేసరికల్లా వీళ్ళు ఏం చేశారు, కాక వికలయ్యా వారి దారిని వాళ్ళు పరిగెత్తారు. ఈయనేమనుకున్నాడు, ఇదేమిటి మళ్ళీ వచ్చింది నా నెట్టి మీదకి అని చెప్పి, ఇక రాజుగారు ఇచ్చిన డబ్బొద్దు ఏమొద్దు ఎట్లా ఒట్లా బతికుండి ఊరు చేస్తే చాలని తను ఎక్కిన గుర్రానికి అటు ఇటుగా వెళ్ళాడేసిన బంగారపు సామాన్లన్నీ వదిలిపెట్టి, వాళ్ళకి రాజుగారు ఇచ్చిన బంగారు నాణ్యాలన్నీ వదిలిపెట్టేసి కాలి కొద్ది పరిగెత్తాడు. పరిగెత్తి 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 చివరికి ఒక వెలగ చెట్టు కిందకి చేరాడు. ఇక నీరసం వచ్చింది. ఆ దొంగలు ఆ ఉన్నవాళ్ళని వ్యాపారస్తుల పిండుని చంపేశారో లేకపోయారో పట్టుకుపోయారో ఏమీ తెలియదు దీనికి. వాళ్ళతో మనకు సంబంధం ఏం లేదు, వాళ్ళతో కలిసి వస్తున్నాం, వాళ్ళని రక్షించడానికి పూనుకుంటే ముందు నేను పోతా. మొదటిది నా డబ్బు అని డబ్బు వెంబడికి వస్తే డబ్బు పుచ్చుకొచ్చాడు అనుకో, మూటల చేత్తో పుచ్చుకున్నాడు అనుకో, పరిగెత్తలేకపోతాడు కదా. బరువు ఏ బరువు లేదు కాబట్టి ఈజీగా పరిగెత్తేసాడు. దొరక్కకుండా ఉన్నాడు. ఈ దారిదోపిడి దొంగలు ఏంటంటే డబ్బులు దొరికినవి లాక్కోగా మనుషులు చంపేస్తారు వాళ్ళు సాక్ష్యం చెప్పకుండా. ఆ చావు తప్పించుకున్నానని చెట్టు కిందకు వచ్చేసాడు. వెళ్ళ సరే వెలగ చెట్టు మీద అట్లా కూర్చున్నాడు. వెలగ చెట్టు కింద కూర్చుని నీరసం వచ్చింది. ఎలాగోలాగా బతికితే చాలరా దేవుడా అని పడుకుని నిద్రపోయాడు. చీకటి పడింది, నిద్రపోయాడు. మర్నాడు పొద్దున బాగా ఎండ వచ్చేసరికి మేలుకు వచ్చింది. ఎండ వచ్చేసరికల్లా ఎండ ఆ పక్క నుంచి పడుతోంది, చెట్టు మీద నుంచి కూడా మొహం మీద వెలుగు పడుతున్నట్టు తెలిసింది అతనికి. పైకి ఎక్కి తలకాయ ఎత్తి చూస్తే సూర్యకిరణాలు పడి ఆ చెట్టు మీద పక్షిగూడులో ఉన్న ఏవో వస్తువులు దాని మెరుపు పరావర్తనం చెంది తన ఇతని మీద పడుతుంది. ఏమిటి ఈ చెట్టులో ఏముంది అని చెప్పి ఏం చేశాడు, ఆ వెలగ చెట్టు ఎక్కాడు. ఎక్కేసరికల్లా చక్కగా పక్వానికి వచ్చిన వెలగ పళ్ళు అవి ఇవి ఉండే పంగల్లో ఇంత పెద్ద పక్షిగూడు ఉంది. చాలా పెద్దది గద్ద గూడు అది. గద్దలు పెద్ద పెద్ద గూడు పెడతాయి, అంతంత గుడ్లు పెడతాయి కదా. చూస్తే దాని నిండా బంగారపు వస్తువులే. అందు మధ్యలో ఏ ఒక గద్ద తన్నుకుపోయిన తన చేతిలో కంటి కూడా అందులో. ఓహో ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి గద్దగూట్లో బంగారం దొరకటం ఏమిటి. విచిత్రంగా చెకచక మొత్తం అన్నీ తీశాడు. పైగొడ్డని తీసి నడువుకు ఒక దట్టి లాంటిది కట్టుకుంటాడు. అన్ని వస్తువులు అందులో వేసేసుకున్నాడు ఆ గూట్లో ఉన్నవి. గుడ్లు లేవు, గుడ్లు పెట్టాలి ఇంకా, అది ఎక్కడికో పోయింది, వస్తుంది గద్ద. మొత్తం వస్తువులన్నీ తీసుకుని మూట కట్టుకుని దిగేశాడు. దిగేసి మెల్లిగా నడవటం మొదలుపెట్టాడు. ఈ పాత గుడ్డల మూటలో ఉండేది ధనపు సంచులకి వేరే మార్గ పద్ధతులు ఉంటాయి, గుర్తుపడతారు. ఈ పై నడువు కట్టిన దట్టి గుడ్డల మూట కట్టింది వెలగపళ్ళల్లే ఉన్నాయి తప్పిస్తే ధనం అని తెలియదు, నగలని తెలియదు. ఆ మూట చేతితో పుచ్చుకుని ఇంటికి వచ్చేసాడు. ఏమనుకున్నాడంటే, భగవంతుడు ఎన్ని అవకాశాలు ఇస్తాడు ప్రతివాడికి, నాకెన్ని ఇచ్చాడు అవకాశాలు, ప్రతిసారి బతికేందుకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు, ఈసారికి సముద్రాల మీదకి వెళ్ళొద్దు, ఇక్కడ ఈ ఇచ్చిన అవకాశాన్ని వాడుకుందాం ఇక్కడే అని చెప్పేసి ఈ తెచ్చిన బంగారపు వస్తువులు నగలు చాలా వచ్చినాయి కదా, పట్టణాల్లో కొన్నిటిని అమ్మేసి ఆ కంటెని మాత్రం జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు. మిగిలిన చిన్న పొన్న వస్తువులన్నీ అమ్మేసేసి మళ్ళీ ఇక్కడ చిన్న వ్యాపారం మొదలుపెట్టి రాజుగారి దగ్గర నుంచి అనామతగా సామాన్లు తెచ్చుకున్నాడుగా
వాళ్ళ అప్పులు తీర్చేసి హాయిగా పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, ఇదే ఊళ్ళో ఉండిపోయాడు. ఇక తనకి సముద్రం కలిసి రాదనుకున్నాడు. అది వచ్చి రాదు, అయినా కూడా ప్రతిసారి బతికిచ్చాడు. ఇంకెన్నిసార్లు ఇస్తాడు అవకాశం? అంతేగా. ఇక ఈ విధి విలాసానికి అంతు లేకుండా ప్రతిసారి చావు బతుకు చావు బతుకు ఎవడు తెస్తాడు ఈ గోళ? ఎన్ని మలుపులు చూడండి. అందుకని ఇక మానేసుకున్నాడు. విధి ఇలాంటి విలాసాలు చేస్తుంది. చావు మళ్ళీ బతకటం, మళ్ళీ చావు మళ్ళీ బతకటం. కష్టం సుఖం సుఖం. ఒకవేళ ఇది రాకపోతే, ఇది రాకపోయింటే దారి దోపిడీ దొంగలకి ఇతను దొరికిపోయింటే అంతే. ఇప్పుడు బంగారం దొరకపోయినా బతికేవాడే. బంగారం ఎందుకు దొరికిచ్చాడు భగవంతుడు? బాగా బతకమనేది రెండోసారి అతనికి బంగారం దొరక అవకాశం ఇచ్చాడు. దాంతో ఈ ఇచ్చిన అవకాశాన్ని వాడుకుని ఇక ఎప్పుడు సముద్ర శివుడు సముద్రానికి వెళ్ళటమే మానేశాడు అనమాట. హాయిగా తను ఉన్న ఊళ్ళోనే సుఖంగా ఉన్నాడు. ఇది విధి విలాసపు కథ. విధి విలాసంతో పాటు రమగారు చూడండి, కష్టం వెనకాలే సుఖం ఉంది, సుఖం వెనకాలే మళ్ళీ కష్టం ఉంది. అంతే జీవితం అనేది తెలియదు. సైకిల్ చక్రం, సైకిల్ చక్రం కదా. చక్రం తిరుగుతుంటే కిందది పైకి అవదా, పైది కింద కవదా, అంతే కదా. చాలా బాగుంది రమగారు, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.